హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో ఈ రోజు వచ్చిన ప్రధాన చూద్దాం ముందుగా దినపత్రిక మన దేశంలో ఎన్నికల్లో పోటీ చేసేవారు కనీసం ఐదు సంవత్సరాలు ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఉండాలనే కండిషన్ పెడితే మన దేశంలో ఎనభై శాతం చెత్త వడగట్టబడుతుంది అని ప్రముఖ బాలీవుడ్ నటు నానా అన్న మాటలు అక్షర సత్యాలు అంతేందుకు కనీస విద్యార్హతలు నేర చరిత్ర లేని వాళ్లను మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలని నియమాన్ని తీసుకొస్తే చాలదు రాజకీయ దరిద్రం వదలడానికి అంటూ ఆస్కి చూస్తున్నాం అలాగే ప్రధాన వార్తగా కేసీఆర్ జాగీర్ కాదు ఆత్మ బలిదానాలు ఉద్యోగం అన్నారు విద్య వైద్య రంగాలను నిర్వీర్యం చేశారు అప్రమత్తంగా ఉండకుంటే మోసపోతారు అధికారం రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తా హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వాన్ని లాగేసుకోండి యూత్ డిక్లరేషన్ అమర్ చేసే బాధ్యత నాదే నిరుద్యోగ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ చేసిన ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ ఏర్పడితే అందరూ మంచి జరుగుతుందని అనుకున్నారని కానీ కేసీఆర్ ఇక్కడ నియంత్ర పాలన చేస్తున్నారు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి మోసం చేశారు ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందా రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదు నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు రాష్ట్రంలో నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే పరిమితమయ్యాయి చనిపోయిన ఇందిరమ్మను గుర్తు పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తప్పుడు హామీలు ఇవ్వలేను నిజాయితీగా మాట్లాడుతున్నా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అదే బాధ్యతతో యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హామీలు నెరవేర్చకపోతే అధికారం వెనక్కు తీసుకోండి అంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ప్రధాన వార్తగా ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా ప్రచారానికి తెర కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం పదిన ఎన్నికలు పదమూడున కౌంటింగ్ ఏర్పాట్లు రెండు వందల ఇరవై నాలుగు స్థానాలకు రెండు వేల ఆరు వందల పదమూడు మంది అభ్యర్థుల పోటీ అనే వార్త కూడా ఇక్కడ చూస్తున్నాం అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ కనిపిస్తోంది ఈ లోకానికి తెలియని హిందూ దేశం యుఎస్ కాంటినెంట సరిహద్దులు హిందూ దేశం అని ఎంతమందికి తెలుసు ప్రపంచంలోనే విలువైన కరెన్సీ ఈ దేశంలో ఉంది ఇక్కడి కరెన్సీని రామ్ అని పిలుస్తారు ఈ కరెన్సీ పది యుఎస్ డాలర్లకు పది యూరోస్ కి ఎనిమిది వందల రూపాయల భారత కరెన్సీతో సమానమనే ఒక ఆసక్తికర వార్త ఇక్కడ కనిపిస్తుంది కింగ్డమ్ ఆఫ్ రామా అనే కంట్రీ ఒకటి ఉందని మీకు తెలుసా అంటూ ఒక వార్త ఇక్కడ కనిపిస్తోంది అలాగే జనావాసంపై కుప్పకూలిన మిగ్ ట్వంటీ వన్ ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి గాయాలతో బయటపడ్డ పైలట్ అనే వార్త కూడా కనిపిస్తోంది అలాగే మత మౌఢ్యం ప్రమాదకరం మనుషుల నది పిచ్చివాళ్ళని చేస్తుంది మతం దేవుడు హింసకు వ్యతిరేకం మధ్యలో వచ్చిన వాళ్లే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు హరేకృష్ణ హెరిటేజ్ టవర్ కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తూ ఉన్నాం నేడు ఇంటర్ ఫలితాలు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబిత అనే వార్త కూడా ఇక్కడ కనిపిస్తోంది విధంగా మరొక వార్త ఇక్కడ కనిపిస్తోంది శ్రీలంక కంటే దారుణంగా పాకిస్తాన్ ఆర్థిక స్థితి పాక్ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించిందన్న ఇమ్రాన్ ఖాన్ బలమైన ప్రభుత్వం వస్తేనే పాక్ బాగుపడుతుందని వ్యాఖ్యలు అవినీతి పరులతో దేశాన్ని నింపేసిన జనరల్ ఖమర్ బజ్వాంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఒక వార్తగా ఇక్కడ చూస్తున్నాం విధంగా అంటూ మరో వార్త కనిపిస్తోంది నేటి సాయంత్రం వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వ ఆదేశం చేరని వాళ్ళందరూ టర్మినేట్ అవుతారని నోటీసులు అంటూ మరో వార్త చూస్తున్నాం అలాగే మరో ఇంట్రెస్టింగ్ వార్త ఇక్కడ కనిపిస్తోంది నేటి యువతకు ఆదర్శం ఈ తండ్రి కూతుళ్లు కూతురితో కలిసి నీట్ పరీక్ష రాసిన తండ్రి నెట్ ఇంట్లో వైరల్ గా మారిన న్యూస్ తండ్రి సతీష్ తో కలిసి నీట్ రాయడం మరచిపోలేని అనుభూతి అంటున్న కూతురు స్వప్నిక అంటూ వార్త చూస్తున్నాం నలభై తొమ్మిది ఏళ్ల వ్యక్తి తన పదిహేడేళ్ల కూతురుతో కలిసి నీట్ ఎగ్జామ్ రాస్తుంటే ఈ వార్త సంచలనంగా మారిందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటన తీసుకున్నారు అలాగే ది కేరళ స్టోరీ సినిమాను వీక్షించిన బండి సంజయ్ అనే మరో వార్త కనిపిస్తోంది ఈ సినిమా సమాజానికి కొన్ని సూచనలు జాగ్రత్తలు సూచించింది కేరళలోనే కాదు దేశవ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ అమాయిలను ఐఎస్ఐఎస్ లోబర్చుకుంటూ తెలంగాణలో కూడా జరుగుతోంది కేరళలో మూర్ఖత్వ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చూస్తున్నాం తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సోమవారం కేరళ స్టోరీ సినిమా వీక్షించారు కమ్యూనిస్టులకు ఈ దేశం మీద నమ్మకం లేదు బజరంగ్ దళ్ లాంటి సంస్థలు హిందూ అమ్మాయిలను కాపాడుతున్నాయంటూ వార్త ఇక్కడ కనిపిస్తుంది ఆగానే అక్రమ కట్టడాలనే వార్త కనిపిస్తోంది పట్టించుకోని అధికారులు సికింద్రాబాద్ సర్కిల్ లోని ఐదు డివిజన్లలో డివిజన్ కి పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలు కడుతున్నా సికింద్రాబాద్ టౌన్ ప్లాన్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతున్నారనే వార్త చూస్తున్నాం అలాగే గాజుల రామారం కెరుక గాజుల రామారం సదనంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నా వాటిని బయటకి రాకుండా ఉన్నతాధికారులు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది గతంలో సదనం నుండి పారిపోయిన యువకుడి ఆచూకీ నేటికి లభించకపోవడం అటుంచితే మరో బాలుడు సదనం నుంచి పారిపోవడం అక్కడ ఏర్పాటు చేసిన రక్షణ డొల్లతనాన్ని తెలియజేస్తోంది వివరణ కోరి విధులు మరిచిన ఉన్నతాధికారులు బాలుడి పరారిని ఛేదిస్తారా బాలుడి ఆచూకీ ఎక్కడా సూపర్ండెంట్ సంగమేష్ పై చర్యలకు ఉన్నతాధికారులు వెనుకడుగు వేయడంలో మర్మమేంటి గాజుల సదనంలో మారుతున్న బాలుర పరారీలు సదనంపై కొరబడిన ఉన్నతాధికారుల నిఘా బయటపడ్డ సదనం రక్షణ డొల్లతనం లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం గాజుల రామారం బాలుర సదనం నుంచి పరారైన బాలుర ఆచూకీ మిస్టరీగా మారింది వారు క్షేమంగానే ఉన్నారా లేక ఇంకేదైనా నేరాలకు పాల్పడుతున్నారా అనేది ప్రశ్నార్థకమే పారిపోయిన వారికి ఏదైనా ప్రమాదం వాటిల్తే బాధ్యత ఎవరిది పారిపోయిన విషయాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పాటు కోర్టుకు సైతం తెలియజేయాల్సి ఉంది అయినప్పటికీ సంబంధిత అధికారులు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లకపోవడం కోర్టు ధికరణ కిందకే వస్తుంది అలాంటి అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపడతారు అనేది గాజుల రామారావు బాలుర సదనంలో అసాధ్యంగా కనపడుతోంది సదనంలో జరుగుతున్న విషయాలన్నీ ఉన్నత అధికారులకు తెలిసే జరుగుతున్నాయనే తెలుస్తోంది ప్రభుత్వం సదనంలో ఉంటున్న బాలురకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం వారికి అరాకొర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సమాచారం సదనంలో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం మెండుగా ఉన్నాయి సదనంలో జరిగిన ప్రతిదానికి సూపర్టెండెంట్ సంగమేష్ పూర్తి బాధ్యత వహించాలి కానీ గాజుల రామారావు సదనం నుండి బాలుడు పారిపోయి సంబంధిత శాఖ అధికారులు సంగమేష్ ను తప్పిస్తూ ఇతరులను వివరణ కోరడం చూస్తుంటే ఉన్నతాధికారులు సైతం సంగమేష్ కి అండగా నిలుస్తున్నారని స్పష్టమవుతోంది ఇప్పటికైనా శిశు సంక్షేమ శాఖ జూనియర్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ ఉన్నతాధికారులు గాజుల రామారావు సదనంలో జరుగుతున్న సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అలాగే జులై తొమ్మిదిన ఉజ్జయిని మహంకాళి భువనాల జాతర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి అంటూ ఒక వార్త చూస్తున్నాం అలాగే మంత్రి తలసాని ప్రోటోకాల్ నిబంధనలు ఉల్లంఘిస్తూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు రాంగోపాల్పేట కార్పొరేటర్ చీరా సుచిత్ర శ్రీకాంత్ ప్రోటోకాల్ పాటించకుండా ఒంటెద్దు పోకడలు అధికారుల తీరుపై అసహనం అంటూ ఒక వార్త కనిపిస్తోంది అలాగే ఆదాబ్ కథనానికి స్పందించిన అధికారులు నెహ్రూ నగర్ పార్క్ ముందు పొంగి పొరుగుతున్న మోక్షం డ్రైనేజీని శుభ్రం చేసిన జలమండలి సిబ్బంది అనే వార్త కనిపిస్తోంది అలాగే మా ఇంటి స్థలం మాకు ఇప్పించని మహాప్రభు ముచింపుల ఎస్సీ కాలనీ వాసుల గోడు అనే వార్త కూడా చూస్తున్నాం మహిళా హోంగార్డు కు సన్మానం అనే మరో వార్త కనిపిస్తోంది ఉద్యోగ విరమణ పొందిన మహిళా హోంగార్డు మేరీ గ్రేస్ ను పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పూలమాలలు శాలువతో ఘనంగా సన్మానించారు అంటూ ఒక వార్త చూస్తున్నాం సో ఇవి ఈ రోజు ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం